హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు సండే రాత్రి వీడియో పోస్ట్ చేస్తున్నానని తిట్టుకోకండి జస్ట్ అలాగే పోస్ట్ చేసేయాలనిపించింది చేసేస్తున్నాను సండే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది సండే మార్నింగ్ అంటే గ్యారెంటీగా మనం మా ఇంట్లోనే నేను ఇచ్చేస్తాను సాహిల్ కుషాల్ ఇద్దరికి ఇవ్వడానికి ఇట్స్ లైక్ కషాయం అనమాట నార్మల్లీ మన పిల్లలు అంత తినరు కదా జీలకర్ర వాము ఇలాంటివన్నీ వాటిల కోసం ఇవి చేసిస్తాను చాలా చాలా మంచిది డైజెషన్కి చాలా మంచిది ఇందులో ఏమేమి వేస్తానంటే జీలకర్ర వాము కొంచెం మెంతులు ఇంకేమన్నా కొంచెం సోంపు ఇవి వేస్తాను ఇట్స్ వెరీ టేస్టీ ఉంటుంది చాలా చాలా ఈజీగా తాగేస్తారనమాట అండ్ సండే మార్నింగ్ సార్ నో బ్రేక్ఫాస్ట్ మార్నింగ్స్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ వండను అని అర్థం బ్రేక్ఫాస్ట్ తినము అని కాదు మస్తు తింటాం డబల్ డబల్ తింటాం అనమాట అందరూ పుట్టడ పుట్ బతకడానికి తింటే మేము తినడానికే బతుకుతున్నాం అనమాట అప్పుడప్పుడు నా వీడియో చూస్తే నాకు అదే ఫీలింగ్ వస్తుంది మీ అందరికీ వచ్చినట్టే దాని తర్వాత కూర్చుని నేను ఏ సినిమా చూద్దామా అని ఆలోచించి 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 ఏ సినిమా సెట్ అవ్వగా నేను మళ్ళీ మహాభారతం చూడడం స్టార్ట్ చేస్తా మహాభారతం మీద ఎంతమంది చూశారు అని చెప్పండి నేను మన స్టార్ ప్లేస్లో వచ్చేది కదా మహాభారత్ అది అదే అన్నిటికన్నా నాకు చాలా బాగా అనమాట ఎందుకంటే నీకు కాస్ట్యూమ్స్ నుంచి క్యారెక్టర్స్ నుంచి ప్రతిదీ యూ ఫీల్ దట్ నిజంగా జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అండ్ మనం మన కృష్ణుడి గురించి అలా మర్చిపోతాం హీ లుక్ సో ఎంత గ్రేస్ఫుల్గా కనిపిస్తుంది నాకైతే ఈ మహాభారతం అన్నిటికన్నా నచ్చింది అండ్ ఇది కొంచెం అందరూ అందరు లేడీ క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా చూపించారు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వీటన్నిటి మీద అని నాకు ఫీలింగ్ వస్తుంది చాలా వాటిల్లోనే బాగా చూపించారు అనమాట లైక్ దే ఆ సైడ్ క్యారెక్టర్స్ అన్నట్టు చూపిస్తారు అది కాకుండా ఇందులో బాగా చూపించారు అనమాట అండ్ దాని తర్వాత మీకు చెప్పాను కదా నిన్నే మీకు చెప్పాను కదా మనం ఏదైనా వంట చేసే ముందు గ్యారంటీగా ఒక డ్రింక్ తాగాలి అని చెప్పి ఈరోజు డ్రింక్ వచ్చేసి కొత్తిమీర ఫ్లేవర్డ్ మజ్జిగ అనమాట ఏం లేదు నార్మల్గా పెరుగు ఉప్పు జీలకర్ర కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తా నేను ఎవ్రీడే ఆమ్లా ఇవన్నీ తినడం స్టార్ట్ చేశాక నా హెయిర్ ఫాల్ అన్నది చాలా చాలా తగ్గింది బయట నుంచి ఏం పెడతాం అన్నది కాదు మన కడుపులో ఏమేస్తామన్నదే ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎవ్రీడే ఆమ్లా తినడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ డేస్ అయింది అనుకుంటా యా టెన్ డేస్ అలాగైంది నా హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గింది మనం ఎవ్రీ డే చేయాలన్నమాట కరివేపాకు కూడా హెయిర్ని చాలా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇలా కొన్ని ఉంటాయి కదా అవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇది చాలా చాలా కొత్తిమీర ఫ్లేవర్డ్ చాలామందికి నచ్చవచ్చు చాలా మందికి నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా మన హెల్త్కి మంచిది అని చెప్పి తాయాలన్నమాట ఇది తాగి వంట చేస్తున్నప్పుడు మనకి చిరాగ్గా అనిపించదు వంట మంచిగా చేసుకోవాలనిపిస్తుంది డ్రైన్ చేయకుండా కూడా చాలా తినొచ్చు అప్పుడు ఫైబర్ అన్నీ కూడా వెళ్తాయని చెప్తారు కానీ మన మన ఇష్టమైన అనమాట అలా నవులుతూ ఆకుల్ని తినగలిగితే మంచిదే తినలేకపోతే ఓకే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టాను అనమాట డ్రింక్ సంథింగ్ అని చెప్పి వాళ్ళు కూడా చాలామంది ఓకే అక్క ఓకే అక్క అన్నారు దాని తర్వాత వచ్చేసి నేను ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఈరోజు ఓహో యమ్ యమ్ ఈ మటన్ కర్రీ చా అసలు ఈరోజు నేను హరీషా ఫ్యామిలీ మేము ఫ్యామిలీ కలిపి హోటల్కి వెళ్దాం అనుకున్నాము దాని తర్వాత ఏం జరిగిందో తెలీదు సడన్గా వాళ్ళ ఇంట్లో కూడా మటన్ తెచ్చారు మా ఇంట్లో కూడా మటన్ తెచ్చారు జస్ట్ మేము మటన్ వండుకొని ఆ మమ్మల్ని తినామన్నమాట సమ్టైమ్స్ దీస్ థింగ్స్ హ్యాపెన్స్ నా కెమెరా మీద ఆవిరి పడినట్టు ఉంది అదేంటో బాగా కనిపించట్లేదు నేను దాన్ని క్లీన్ చేసాను దాని తర్వాత కుక్కర్ పెట్టా కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో దట్ మటన్ ఎక్కువ టేస్టీగా రావాలని చెప్పి కొంచెం జాదే ఎక్కువలా కనిపించింది కానీ అంత ఎక్కువ కూడా కాదనమాట ఎందుకంటే ఆ పై అదేంటి బాటల్ది మూత్ ఏదైతే ఉందో అది చిన్నది ఉందన్నమాట అందుకోసం బాగా సన్నంగా వచ్చింది కొంచెం ఎక్కువ వేసాను అనుకోండి దాని తర్వాత పొటాటోస్ వేస్తాము పొటాటో సిరీస్ వేద్దామని డిసైడ్ అయ్యాను మా ఆయన ఎప్పుడు మటన్ చేసిన సిరి పొటాటో వేయో సిరి పొటాటో అయితే వేయో అంటుంటారు నాకు ఆ పొటాటోలు వేస్తే ఆ ఫ్లేవర్ అసలు నచ్చదు అనమాట మటన్లో అందుకోసం నేను వేయను యా నేను అంటే నా ఇష్టమే చెల్లాలి కదా అంతే కదా ఏమంటారు సో సరేలే అని చెప్పి ఈసారి నేను మీ మాట వినేస్తానులేండి అని చెప్పి పొటాటోస్ అన్నవి ఫ్రై చేసి పక్కన పెట్టా మీకు ఎప్పుడైనా తెలుసా ఎప్పుడైనా నేను ఏదైనా వండుదాం అనుకున్నప్పుడు గ్యారంటీగా ఏదో ఒకటి జరుగుతుంది అనమాట లైక్ ఇలాగ పొటాటోలు వేసాను టుపుమని ఒకటి వచ్చి తుల్లి ఆయిల్ వచ్చి నా మొహం మీద పడింది మంట మంట అనమాట అరే బట్ ఇట్స్ నాట్ టూ హాట్ ఆయిల్ కాబట్టి అంటే పొటాటో వేసినప్పుడు అదంతా వేడిగా లేకపోవడం వల్ల పెద్దగా మచ్చాయం అవ్వలేదు కానీ సుర్రు అప్పుడు అనిపిస్తుంది కిచెన్కి గ్యారంటీగా తలుపు ఉండాలి అని సో కొత్తగా ఇంటీరియర్స్ చేయించుకుంటున్న వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలరా అని అడిగితే ఎస్ గ్యారంటీగా ఇవ్వగలను ఎందుకంటే మేము ఈ ఫర్నిచర్లు గిరినీచర్లు ఇవన్నీ చేయించి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి కొన్ని డిఫెక్ట్స్ నేను కనిపెట్టాను మా ఇంట్లో ఫర్నిచర్ చేయించుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ఎక్కువ ఎల్లో లైట్స్ రెడ్ లైట్స్ ఈ లైట్స్ వేసుకున్నా కూడా ట్యూబ్ లైట్స్ గ్యారంటీగా పెట్టించుకోండి ఎందుకంటే ఆ ఆ లైట్స్ డెకరేషన్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయనమాట మన ఇంటీరియర్ డిజైనర్లు ఇన్ని లైట్లు ఉన్నాయి కదండి ఇంకా లైట్ అక్కర్లేదండి ఇవే వేసుకోండి అని చెప్తారు బట్ మీరు అసలు వెనకండి లైట్స్ మస్ట్ అండ్ అనమాట మీకు లుక్ పోది అది ఇది అని చెప్తారు కానీ ట్యూబ్ లైట్స్ అన్నవి వేడిని ప్రొడ్యూస్ చేయవు బట్ ఈ నార్మల్ లైట్స్ ఎల్లో లైట్స్ లైక్ రింగ్ లైట్స్ అదే ఫె బార్డర్లో వచ్చే లైట్స్ ఫోకస్ లైట్స్ బోల్డ్ పేర్లు ఉన్నాయి అవన్నీ నేను మర్చిపోయాను కానీ ఆ లైట్స్ అన్నీ చాలా చాలా వేడి ప్రొడ్యూస్ చేస్తే అండ్ సెకండ్ థింగ్ కరెంట్ బిల్లు వాచ్పోద్ది అనమాట సో అదొకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే కిచెన్కి సంబంధించింది నెవర్ గో ఫర్ కాజ్ అనమాట గ్రెనేట్ తీసుకోండి కడప తీసుకోండి బెస్ట్ అనమాట గ్రెనేట్ దానికన్నా బెస్ట్ మరవట్లేదు కిచెన్లో కౌంటర్ టాప్లో మీరు ఏం చేయాలి అంటే గ్రెనేట్ గో ఫర్ గ్రెనేట్ మన మన వీళ్ళు కన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆల్రెడీ మనకి గ్రెనేట్ ఇస్తారు మాక్సిమం అదే యూస్ చేయడానికి ట్రై చేయండి అది యూజ్ చేయడానికి ఇష్టం లేకపోతే కడప యూస్ చేసుకోండి కడ గ్రెనైట్ కాస్ట్లీ అనిపిస్తే కడప యూస్ చేసుకోండి నెవర్ గో ఫర్ క్వాజ్ అనమాట క్వాజ్ అంటే అది కాస్ట్లీ కూడా అండ్ స్మూత్ కూడా పోరస్ కూడా మీరు షాప్కి వెళ్ళిన అడిగితే పోరస్ కాదు పోరస్ కాదు ఇదేం పోరస్ కాదు ఇది సూపర్ ఉంటుంది అది ఇది అని చెప్తారు బట్ బిలీవ్ చేయకండి అది వెరీ వెరీ పోరస్ అనమాట పోరస్ అంటే ఏంటంటే మనం ఏమైనా కలర్ వేసామంటే స్టెయిన్ చేసేస్తుంది అంటే ఇప్పుడు కొద్దిగా పసుపు మనం కూర వండుతూ ఆ గరిటి కింద పడింది అనుకోండి ఆ గరిటి షేప్లోనే అక్కడ ఎల్లోగా నెస్ అన్నది ఉండిపోద్ది అది పోతుంది కానీ త్రీ ఫోర్ డేస్ పడుతుంది అనమాట అందుకోసం డోన్ ఫర్ క్వారస్ జస్ట్ గోఫర్ గ్రెనైట్ ఓల్డ్ ఈజ్ బెస్ట్ న్యాచురల్ స్టోన్ కన్నా కత్తి కేక మరొకట్లేదు అదొడు గుర్తుపెట్టుకోండి అండ్ నెవర్ గెట్ దిస్ ఆ గ్యాస్ స్టోవ్ తీసుకోకండి అదేంటి ఇన్ బిల్ట్ హాబ్ చాలా చాలా వేస్ట్ అసలు ఎందుకంటే ఇది చాలా చాలా స్మూత్ మన ఇండియన్ కుకింగ్ ఏదైతే ఉంటుందో మన ఇండియన్ కుకింగ్కి నార్మల్ గ్యాసే మంచిది అనమాట దానికి కింద నుంచి గాలి వెళ్తూ ఉంటుంది కాబట్టి అది గ్యాస్ స్టవ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ వేడెక్కిపోదనమాట సో ఇది కొంచెం ఫారెన్ కుకింగ్ వాళ్ళకి ఓకే వాళ్ళు పెద్దగా మనంత భీవత్సంగా ఏమి వండరు లైక్ వాళ్ళ కల్చర్కి అది సరిపోతుంది ఎందుకంటే వాళ్ళ అట్మాస్ఫియర్ చుట్టూ కూలింగ్ ఉంటుంది కదా లైక్ సెంట్రల్ ఏసీలు ఉంటాయి వాళ్ళ అట్మాస్ఫియర్ కూలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత డిఫరెన్స్ ఉండదు బట్ మన అట్మాస్ఫియర్ హాట్ కాబట్టి మనం ఇది ఇంకా వేడకపోతాయి అనమాట ఇప్పుడు నేను మటన్ వండున మటన్ వండడానికి ఎంతసేపు పడుతుంది మనకి ఫార్ మినిమం థర్టీ మినిట్స్తో పడుతుంది సో ఆ కౌ ఆ గ్యాస్ స్టావ్ మొత్తం వేడిగా అయిపోద్ది అనమాట అది అంత నాకు కంఫర్టబుల్ అనిపించలేదు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాం అంటే ఐమ్ నాట్ రిగ్రెటింగ్ బట్ ఐఎమ్ అడ్వైజింగ్ అనమాట ఓకేనా అది మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను లంచ్ ప్లేట్ చూపించాను అండ్ చాలా బాగా వచ్చింది అండ్ కుషాల్ ఇది కొత్తగా నేర్చుకున్నాడు మీకు చూపించమన్నాడు అందుకోసం మీకు చూపించా మీకు చూపించతానా చూపించనా అని అడిగితే ఆ ఓకే అన్నాడు అందుకోసం మీకు చూపిస్తున్నాను అనమాట చిన్న చిన్నవి ఏమైనా అచీవ్మెంట్స్ వస్తే మీరందరూ కూడా హ్యాపీ అవుతారు కదా క్యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అనమాట అందుకోసం చూపిస్తున్నా ఇండి దాని తర్వాత మ్యాంగోస్ ఒకటి ఆర్డర్ చేసాం ఉగాది రాకుండా మ్యాంగోస్ ఎందుకు తెచ్చారండి అంటే మా ఆయన అన్నారు ఇది కింద సంవత్సరం విసిరి కింద సంవత్సరమే మనం కంటిన్యూగా తింటున్నామని ఒక సలహా నమోమార్ అన్నమాట యా ఈ కన్స్ట్రక్షన్ చూసారా ఎంత స్పీడ్ గా అయిపోతుంది సార్ ఇది ఫిఫ్టీ ఫ్లోర్స్ అవుతుందంట ఇట్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫ్లోర్స్ అయిపోయింది మధ్యలో లిఫ్ట్లు కడుతున్నారు దాని చుట్టూ ౌండరీస్ లా గేస్ కడతారంట సో మచ్ టెక్నాలజీ ఇంత పెద్దవి కట్టేస్తున్నారా అసలు మనుషులే కనబడరు తెలుసా ఇంత బుడ్డి బుడ్డి మనుషుల్లా కనిపిస్తారు ఇంత ఇంత ఉంటారు ఇక్కడ చిన్న చిన్నగా ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా ఉంటారు ఎవ్రీథింగ్ అన్ని క్రెయిన్స్ తోనే ఎన్ని క్రెయిన్స్ ఉన్నాయి దీంతోనే ఒక కాంక్రీట్ మిషన్ వస్తుంది కాంక్రీట్ వేస్తుంది ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రేమ్స్ ఇవి మీదకి ఎత్తారు తర్వాత అందరూ కాంక్రీట్ మిక్స్ చేస్తారు మరియు మీదకి ఎత్తారు మరి కాంక్రీట్ మిక్స్ చేస్తారు ఇక్కడ నుంచి వస్తుంటే కన్స్ట్రక్షన్ ఆడుకునే బ్లాక్స్ లాగే అనిపిస్తుంది ఫట్ అఫర్ కట్టేస్తారు అది సో అదనమాట సండేలో ఏం చేయాలో తెలీదు ఇట్స్ లైక్ కుకింగ్ ఈటింగ్ కుకింగ్ ఈటింగ్ కుకింగ్ ఈటింగ్ అంతే అంతకు మించి ఏం లేదు అండ్ నాకు వైజాగ్ వెళ్ళాలని తెగ అనిపించేస్తుంది బట్ ఇప్పుడు వెళ్ళే పొజిషన్ లేదనమాట వెళ్ళడానికి అయ్యేటట్టు అస్సలు లేదు సో అనుకుంటూ ఇక్కడ సర్చ్ ఉండాలన్నమాట దాని తర్వాత నేను ఇప్పుడు అరటికాయ బజ్జీలు వేస్తున్నాను క్రేవింగ్ వచ్చేస్తుంది అరటికాయ బజ్జీ తినాలి అని చెప్పి ఎప్పుడు ఏ క్రేవింగ్ వస్తే అది చేసేసుకోవచ్చు అనమాట చాలా మీకు అరటికాయ బజ్జీ అండ్ దాని తర్వాత మనం అరటికాయలు బజ్జీలు వేసుకుంటూ మన కొన్ని ఫర్నిచర్ గురించి మాట్లాడుకుందాం ఇంకా మనం తప్పకుండా చేయవలసినవి ఏంటి అంటే బోర్డ్ అని ప్లగ్ పిన్లు అనమాట లైక్ స్విచ్చెస్ పెట్టుకోవడానికి మనము మన ఇంట్లోని మనం ఉంటున్న కొద్దీ ఉంటున్న కొద్దీ మనం చాలా సామాన్లు మన ఇంట్లో యాడ్ అయిపోతాయి అనమాట ఈ రోజుల్లో లైక్ రైస్ కుక్కర్ ఎగ్ బాయిలరు రైస్ కుక్కరు దాని తర్వాత ఒక కెట్టెలు ఒక ఒకది అనుకుంటూ రకరకాల చీజులు యాడ్ అవుతాయి సో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ ప్లెగ్ పిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండేటట్టుగా చూసుకోండి మీ కిచెన్లో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్యారెంటీగా స్పేస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి కిచెన్లోని కింద కూడా కింద ఏంటంటారో దాని తెలియదు ఫ్లోర్కి దాని తర్వాత మన ఫర్నిచర్కి మధ్యలో గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి ఆ గ్యాప్ కవర్ అవ్వడానికి వాళ్ళు చిన్న ప్లేట్ లాంటివి ఇస్తారు అది పెట్టండి అప్పుడు ఏంటి అంటే మనకి ఎప్పుడెప్పుడు ఒక పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి మంచిగా అవి వీటిని తీసి చీపురుతో తుడిచేసుకోవచ్చు అనమాట సో అలా కూడా ఉండేటట్టు చూసుకోండి దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ నోటీస్డ్ ఇవి చేస్తుంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది అండ్ ఎప్పుడు ఆ పెద్ద నేను కొనుక్కున్నాను కదా ఇన్బిల్ట్ ఓవెన్ అది కూడా మనకు అవసరం లేదు అది ఎంత పవర్ ఎక్కువ అనుకుంటా పవర్ ఎక్కువ సెట్టింగ్స్ తప్పో మొత్తానికి ఏం జరిగిందో తెలీదు నేను ఇప్పుడు ఇది ఆన్ చేసినా మా ఇంట్లో ఫ్యూజ్ పడిపోద్ది అనమాట ఆ ఫ్యూస్ పెడిపోతే మళ్ళీ మనం వేయలేము అది అక్కడిని ఎలక్ట్రిషియన్ని పిలిచి వాళ్ళ చేత ఇప్పించాలి ఇప్పటికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేశాను ప్రతిసారి అది అలాగే జరుగుతుంది అంతే ఇంకా నా మనసులో అది కొంచెం భయం ఉండిపోయింది అనమాట హ్యాపీగా నార్మల్ మైక్రోవేవ్ నార్మల్వే అన్నీ బాగుంటాయి నార్మల్వే ఎందుకు బాగుంటాయి అంటే నార్మల్వి యూస్ చేసి యూస్ చేసి అందరూ దాంట్లో డిఫెక్ట్లన్నీ క్లియర్ చేస్తారనమాట అందుకోసమే అవి ఎక్కువ బాగున్నాయి దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ నోటీస్డ్ ఇప్పుడు మీరు ఇల్లులు ఫర్నిచర్లు చేయించుకుంటే దీస్ విల్ హెల్ప్ యూ అని నాకు అనిపించింది అందుకోసమే షేర్ చేస్తున్నా నాకు తెగ గుర్తొచ్చేస్తుంది అనమాట మా ఇల్లు నేను వెళ్ళి వచ్చి చాలా రోజులు అయిపోయింది మా మమ్మీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కానీ నేను అలట్లేదు కదా తగ్గుర్తొచ్చేస్తుంది నాకు ఎప్పుడైనా వైజాగ్ గుర్తొచ్చింది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అరటికాయ బజ్జీ పానీపూరి పునుకులు అన్నీ అన్నీ గుర్తొస్తాయి ఈ అరటికాయ బజ్జీ కొంచెం ఎక్కువే అనిపడుతాయి ఎందుకంటే నేను మిర్చి బజ్జీ అంత తిన్ను చిన్నప్పుడు మేము సినిమాకి ఎవ్రీ సండే మేము సినిమాకి వాళ్ళం ఎవ్రీ సండే సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా అప్పుడు సెవెన్ ఓ క్లాక్ అనమాట ఇప్పుడులాగా టైమింగ్స్ కదా అప్పుడు ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్కి సినిమా సినిమాకి వెళ్ళే ముందు సిక్స్ థర్టీకే మేము వెళ్ళిపోయి గాజ్వాకులోనే అనమాట వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా పునుకులు బజ్జీలు అన్నీ కొనుక్కుని టైం ఉంటే తినేసి టైం లేకపోతే ప్యాక్ చేయించుకుని థియేటర్లో కూర్చుని సినిమాలు చూస్తూ అవి తినేవాళ్ళం అన్నమాట ఇప్పుడులాగా థియేటర్లో అంత స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు కాదు అప్పుడు హ్యాపీగా ఇవన్నీ మాకు లోపలికి ఎలా చేసేవాళ్ళు ఇప్పుడేమో బయట ఫుడ్ ఎలా చేయము అది ఇది అంటున్నారు కానీ అప్పుడు అలా అనేవాళ్ళు కాదు అప్పుడు మేము అది ఇన్సల్ట్లా ఫీల్ అయ్యేవాళ్ళం నేను అట్లీస్ట్ నేను లైక్ ఏ థియేటర్లో కూర్చుని ఎవరైనా పాప్కార్న్ పెప్సీ తాక్తారు కానీ పూనుకులు బజ్జీ ఆవరు తింటారు అన్న స్టైల్లో ఉండేదాన్ని ఇప్పుడు నేనైతే కచక్ పచక్ కచక్ పచక్ మనం తినేస్తున్నాం అనమాట సో ఒక్క ఇప్పుడు మరి సాహిల్స్ ఏం థింగ్ చేస్తున్నాడు మొన్న మేము ఏదో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కింద దోమలు ఉన్నాయన్నమాట దోమలు ఉన్నాయి కదా అని నేను కాలు కుర్చీ మీదకి ఎత్తి మటం కూర్చొని కూర్చొనిపోయా అంటే వాడిని వెంటనే వాట్ మమ్మ ఆర్ యూ సిట్టింగ్ లైక్ దిస్ దిస్ ఇస్ సో బ్యాడ్ అన్నాడు ఓ ఈ వీడు కొంచెం పెద్ద పీడు వీడికి ఎంత ఇవన్నీ కూడా తెలుస్తున్నాయా ఓ మై గాడ్ అనుకున్నాను అనమాట దాని తర్వాత అంతే అలాగైపోయింది అక్కడ దాని తర్వాత అరటిగా బజ్జీలు వేసేస్తున్నాను హ్యాపీగా ఆ మొమ్మని తినాను సో ఇది నా సండే వ్లాగ్ హోప్ మీ అందరికీ మీరందరూ సండే ఏం చేశారు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ రేపు కలిస్తే అప్పుడు కిట్ట బాయ్ బాయ్